అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికైతే ప్రయత్నాలు మాత్రం చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. ఈరోజు మీకు రిలాక్స్గా ఉండటానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఆత్మీయులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలైతే కాస్త వేధిస్తాయి రాశి వారికి. మరి గ్రహ సంచారాన్ని బట్టి చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక కీళ్ళ నొప్పులు అయితే చాలా బాధిస్తాయి, విషయంలో మాత్రం తప్పక జాగ్రత్త వహించాలి. మరియు తగినటువంటి చికిత్స కూడా అవసరమవుతుంది, లేకపోతే మాత్రము చాలా సమస్యలు అనేవి పెరిగే విధంగా కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని మీరు వెతుక్కుంటారు. ఇక అధిక మొత్తంలో స్నేహితులతోటి పార్టీల కొరకు ఖర్చులు కూడా చేస్తారు. అయినప్పటికీ కూడా మీకు ఆర్థికంగా ఎటువంటి దోకా అనేది ఉండదు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. అనుకోని ప్రయాణం కొంతమందికి మరి ఈరోజు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మాత్రం అనుకోని ప్రయాణం వల్ల కాస్త ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావాలను మీరిద్దరూ కూడా ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. ఇక మీ యొక్క కుటుంబంలో ఆనందం మరియు శాంతి అనేది మరి ఆనందించటానికి ఒక మార్గం అనేది రావడం జరుగుతుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీ తల్లిపై మీకు గౌరవం మరియు ప్రేమ అనేది పెరుగుతుంది. ఇక మీ యొక్క లక్షణాలు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా మాత్రం ఈరోజు ఉంటాయి. ఇక స్త్రీలకైతే అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని కనుక తెస్తుంది. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. మీ ప్రియమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను మీరు శంకించకండి. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని మీరు ఆ రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను మీరు పూర్తి చేస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందబోతున్నారు. ఈరోజు కుటుంబంలోని సభ్యులొక్కరు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని వలన మీ యొక్క మనసు కాస్త బాధపడుతుంది. మరి పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని మీరు ఈరోజు ప్రతిష్ఠించండి. గొప్ప ఆరోగ్యం మీరు మరి పొందడం అనేది జరుగుతుంది. దీనివల్ల పని ఒత్తిడి వల్ల వచ్చినటువంటి సమస్యలు కూడా తొలగించబడతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలుగుతారు. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు. మీకు మీరే మీరు ఈరోజు మీ యొక్క బ్రతుకును దిద్దుకుంటారు. కొంతమంది బద్ధకం కొద్దీ చంకల క్రింద కర్రలు ఉంచి మరొకరి పైన ఆధారపడి బతికేద్దాం అనుకుంటారు, కానీ మీరు మాత్రం అలా ఉండరు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేస్తారో చూపటానికి వికసిస్తుంది. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే మీరు ప్రారంభించడం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే గనక మీకు పరిహారం చేయాల్సి వస్తుంది. గ్రహ సంచారాన్ని బట్టి, గ్రహ నక్షత్రాలను బట్టి మరి స్థితిగతులు మారుతూ ఉంటాయి, కాబట్టి మీరు ఈ పరిహారం చేయాల్సి వస్తుంది. మీరు కనుక ఈ పరిహారం చేస్తే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఈరోజు మీరు ఒక చిన్న మట్టి కుండను తీసుకొని దాంట్లో నిండుగా ఉప్పును వేసుకొని ఆ ఉప్పును మీరు ఇంటి మూలాలలో ఉంచాలి. ప్రతి ఒక్కరోజు ఒక మూలంలో ఈ విధంగా మారుస్తూ ఉండాలి. దాంట్లో ఉన్నటువంటి ఉప్పును కూడా ప్రతిరోజు మారుస్తూనే ఉండాలి. ఈ విధంగా కనుక మీరు పరిహారం చేసినట్లయితే మీకు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మరి కలుగుతుంది. లక్కీ సంఖ్య 55, లక్కీ కలర్ సున్నము, మరియు లక్కీ దిశ అయితే మరి ఉత్తరం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.